హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీ, టొమాటో, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ తాలింపు కోసం పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఈ తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం, చిల్లీ కూడా వేసుకున్నాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. వారానికి కనీసం ఒకసారి 2 సార్లు ఆకుకొని తినాలి, హెల్త్కి చాలా మంచిది. ఈ ఆనియన్స్ త్వరగా మొక్కాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకోకూడదు, మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేదు. తర్వాత టేస్ట్ చూసుకుని తప్పకుండా మళ్ళీ వేసుకున్నాం. కొంచెం చిన్న పెట్టుకున్నా సార్, మళ్ళీ అడిగి మాడిపోతే ఆనియన్స్ టేస్ట్ బాగోదు. టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. నేను పెద్దగా కట్ చేసుకున్నాను, కానీ లేదా చిన్నగా కట్ చేసుకోండి. ఇది వేస్తాం, టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. కొంతమంది ఇష్టపడతారు టమాటా వేసుకొని. Thank you.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకున్నాం, ఈ తోటకూర కూడా వేసేస్తున్నాం. పైన మూత పెట్టుకున్న ఫ్రెండ్స్, లేకపోతే ఉడకదు త్వరగా, ఆవిరికి పైన మూత పెట్టుకుంటే ఆవిరికి త్వరగా ఉంటుంది. ఫ్రెండ్స్, నిన్న నేను గోంగూర తీసుకొచ్చాను నిన్న కదా, ఈరోజు నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోంగూర అంటే. కోస్తున్నాను, మీకు కడిగేసి వాష్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రైడే నేను ఆఫ్టర్నూన్ త్వరగా వస్తాను కదా డ్యూటీ నుంచి, ఇంకా అప్పుడు పచ్చడి చేసుకోవాలి. రైస్ అయితే వండేసాను రేపటికి, ఈరోజు నైట్ మళ్ళీ పొద్దుగా లేచిపోవాలి కదా మనం, బ్యాగ్ భోజనం వేసుకుని. ఈ దుబాయ్ లైఫ్ అంతే ఫ్రెండ్స్, అందరూ అనుకుంటారు ఇంటి దగ్గర ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని, ఇక్కడ ఏమీ ఎంజాయ్ ఉండదు. ఇదైతే మా గ్యాస్ ఫ్రెండ్స్, నేను ఇక్కడే వంట చేసుకుంటాను. ఇంకా మొదలు ఫ్రెండ్స్, కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం కారం వేస్తున్నాం.